కార్పొరేషన్ లో కూడా ఇప్పుడు వైసీపీ గెలిచింది, దాని గురించి మీ అభిప్రాయం? అంతకుముందు మీ పీడీటీవీ వాళ్ళు యాజమాన్యం అందరూ కూడా పబ్లిక్ టాక్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్గా పీడీటీవీ యాజమాన్యానికి ప్లస్ మీడియా సిబ్బందికి అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే ఇవాళ పెద్ద పెద్ద మీడియా వాళ్ళు చేయలేని పని మీ పీడీటీవీ వాళ్ళు చేశారు. ముందుగా మీ పీడీటీవీ మేనేజ్మెంట్కి, ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్స్కి, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నేను అభినందిస్తున్నాను. ఎలా అయితే మీరు పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళని అనాలసిస్ చేశారో కానీ, ఈరోజు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ విజయ కేతనం ఎగరవేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో కొంత నమ్మకాన్ని అయితే ఉంచారు. ఆ నమ్మకాన్ని ఈరోజు ఈ ఎలక్షన్స్ రిజల్ట్ ద్వారా జగనన్నకి మనం మరొక ఉత్తేజాన్నైన ఫలితాన్ని ఇచ్చామన్నమాట. అది ఎలా ఉంటుందనంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిరంతరం వాళ్ళ నాన్నగారిలాగా ప్రజలకి ఏదో చెయ్యాలనే ఒక చిన్న తపన అయితే ఆ వ్యక్తిలో ఉంది. ఆ యువకుడు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్లో 175 సీట్లో 151 సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్లో విజయకేతనం ఎగరవేశామంటే ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము ప్రజలందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విజయాన్ని ప్రజలందరి శ్రేయస్సు కోసం, ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన, ఏదైతే ప్రజలకి ఇంకా ఏవైతే సౌకర్యాలు అందించాలో, ఏవైతే ఇంకా ఈ నగరాలలో మౌలిక సదుపాయాలు అందించాలో అవన్నీ కూడా చేస్తారు. అలాగే ఈ కార్పొరేటర్లు కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీలో గెలిచిన వార్డు మెంబర్లు కావచ్చు, ఎవరైనా సరే ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల శ్రేయస్సు కోసం మంచి పరిపాలన చేయాలని చెప్పేసి అని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. మన పంచాయతీలో పోయింది, ఇప్పుడు దీంట్లో చూస్తే కూడా టీడీపీ పోయింది, టీడీపీ పరిస్థితి ఏంటి నెక్స్ట్? యాక్చువల్గా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వయసురీత్యా పెద్దవారు అవుతున్నారు. ఆయన పార్టీ పగ్గాలు కొత్త వాళ్ళకి అప్పచెప్పడం చేయాలి. అలాగే ఏంటంటే, ఏదైతే అపోజిషన్ పార్టీలో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఏంటంటే, ఏదైనా ప్రజా సమస్యలు కనుక ఉంటే వాళ్ళందరూ కూడా ఫైట్ చేస్తే కనుక ఎంతో కొంత అపోజిషన్ పార్టీకి కూడా రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. కావాలంటే మీరు చూసుకోండి, పంచాయతీ ఎలక్షన్ జరిగినా లేకపోతే ఏ ఎలక్షన్ జరిగినా చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువ క్యాన్వాసింగే చేశారు. అలాగే జనసేన పార్టీ తీసుకున్నా సరే, మరి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజయవాడ ఎలక్షన్స్లో కావచ్చు, లేకపోతే ఏదన్నా ఎలక్షన్స్లో రోడ్డు షో కానీ లేకపోతే ఏమన్నా మీటింగ్స్ కానీ పెడతారని చెప్పేసి మేము అపోజిషన్ పార్టీగా చూసాం. కాకపోతే ఎక్కడా కానీ ఏంటంటే, ఏదో ఎమ్మెల్యే ఎలక్షన్స్కే వాళ్ళు రావటం, క్యాంపెయిన్ చేయడం అనేది ఇది పొరపాటు. ఎందుకంటే ఎప్పుడైనా సరే గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రజలనే వాళ్ళు ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఏం చేయదలుచుకున్నారో కనుక చెప్పదలిస్తే కనుక ఏదన్నా ప్రజల్లో చైతన్యం రావడం జరుగుతుంది. దానివల్ల ఏమిటంటే, అపోజిషన్ పార్టీ మీద కూడా కొద్దిగా మంచి అభిప్రాయం ఏర్పడటం కానీ లేకపోతే రాబోయే ఎలక్షన్స్లో మంచి ఫలితాలు ఇవ్వటం కానీ జరుగుతుంది. కానీ ఏంటంటే, అపోజిషను ఓన్లీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం, పంచాయతీల్లో కానీ లేకపోతే ఈ లోకల్ ఎలక్షన్స్లో దీనివల్ల మనకి ఏమి లాభం ఉండదు, మనకి ఎమ్మెల్యేల ఫిగర్సే కనపడతాయి సెంటర్లో అనేది పొరపాటు. కాకపోతే ఏంటంటే, కొంత తీరు మార్చుకుని ప్రజలందరికీ కూడా ఏదన్నా మంచి చేస్తే కనుక ఏ పార్టీ అయినా సరే అధికారంలో రావడం జరుగుతుంది. ఏది ఏం జరిగినా కానీ అపోజిషన్ పార్టీలో కొత్త లీడర్స్ అనేది రావాలి. వాళ్ళందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద కనుక పోరాడితే ఆటోమేటిక్గా టీడీపీ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఎంతో కొంత మెరుగైన ఫలితాలు వస్తాయని నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. మన పంచాయతీ చూసినా, కార్పొరేషన్ చూసినా జగన్ ఒక చిన్న యాడ్ కూడా ఇవ్వలేదు. అక్కడ నన్ను గెలిపించండి ఎవరిని అడిగింది లేదు, కానీ మెజారిటీ బాగానే వచ్చింది. దాని గురించి కారణం, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా ఆయన పులివెందుల పులివెడ్డ. ఆయన ఎక్కడున్నా సరే ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు ఏ ఎంపీ అంత మెజారిటీతో గెలవలేదు. ప్లస్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ఎంతో కష్టపడ్డారు. నిరంతరం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఆయన ప్రజా సమస్యల గురించి,
ప్రజలు ఏ రకంగా బాధలు పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఎలా అయితే పాదయాత్ర చేసి సీఎం అయ్యారో అలాగే ప్రజల కష్టాలు తెలుసుకొని నేను ప్రజలకు ఏమన్నా మంచి చేయాలని చెప్పేసి ఆయన 3000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్ర ద్వారా ఏంటంటే ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలి వాళ్ళ కుటుంబంలో నుంచి ఆల్్రెడీ వాళ్ళ తండ్రి గాని మనం సీఎం గా చూసాము తండ్రి కన్నా ఇంకా మంచి తనయుడు అనిపించుకోవాలని చెప్పేసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి మంచి చేయాలని చెప్పేసి ఆయన నిరంతరం కడ ఒక శ్రామికుల్లాగా ఎంతో కష్టపడుతున్నారు కావాలంటే చూడండి ఈ కోవిడ్ టైం లో అసలు ఏంటంటే ప్రతిపక్షాలు కడ హ్యాట్స్ అప్ చేసిని ఎందుకంటే దాదాపు 1000కి పైగా అంబులెన్స్లని ఆయన ప్రారంభించడం జరిగింది దానివల్ల ఏంటంటే విద్య వైద్య రంగాన్ని ఆయన ఎంతో కొంత మెరుగుపరచాలని చూస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు ఏవైనా కావచ్చు మీరు మొన్న కొత్తగా ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక్కొక్క మెడికల్ కాలేజీ హాస్పిటల్ కట్టిస్తానని చెప్పేసి మనకి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అవి కూడా తొందరలో శాంక్షన్ అవడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలకి ఏదైతే మౌలిక అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చాలని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నాడు ఈ లోకల్ ఎలక్షన్స్ లో ఆయన ఒక్క అడుగు ముందుకు వేసినా ఏగిపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రతి కార్యకర్త సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి తరపున ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది ఈ గెలుపు అనేది మేము జగన్ మోహన్ రెడ్డి గారికి ఇచ్చే ఒక చిన్న చిరు కానుక అలాగే ఏంటంటే ఆయన బయటికి రావాల్సిన పని లేదు రేపు 2024 ఎలక్షన్స్ లో అయినా సరే విజయకేతనం ఎగరవేస్తామని చెప్పేసి ఇప్పుడు 2021 లోనే నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు లేకపోతే బిలో ప్రాపర్టీ పీపుల్స్ కావచ్చు ఈ కోవిడ్ టైం లో ప్రపంచమే అతలాకుతలం అయిపోతే ఆకరికి తింటానికి తిండి లేక ఎంతో బాధపడుతున్నా సరే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో కొంత మంచి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికి అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎంతో కొంత మెరుగైన పాలన అందించాలని చెప్పేసి అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత ట్రై చేస్తున్నారు కానీ ఏంటంటే ఈ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఎంత ఇదిగా మాట్లాడినా సరే తను పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు అలాగే ఏంటంటే ఆయన ఒక యువకుడు ఎందుకంటే ప్రపంచంలో యువశక్తిని మించిన శక్తి లేదు జగన్ మోహన్ రెడ్డి గారు 100కి 100% ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం ఆయన ఎక్కడ ఉన్నా సరే విజయాన్ని అందిస్తామని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరపున మేము ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మొన్న ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రజల్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడడం దూషించడం ఎంతవరకు కరెక్ట్ ఓటే లేదు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నారు సీఎంగా వర్క్ చేశారు ప్లస్ వయసు రీత్యా కావచ్చు ఏదైనా కావచ్చు ఆయన ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో ప్రతి మనిషికి ఏం జరుగుతుంది అని అంటే ఈర్షా దేశాలు అనేది రావడం జరుగుతూ ఉంటుంది కావాలంటే మీరు చూడండి ఆయన కోవిడ్ టైంలో యాక్చువల్గా ఏంటంటే హైదరాబాద్లో ఉండి జూమ్ మీటింగ్లో ఉండి మాట్లాడారు ఏదో కొంతమంది అపోజిషన్ లీడర్స్ వరకు కొంతవరకు యాక్టివిటీస్ చేశారు నిజంగా ఆ రోజుల్లో ఏదన్నా కష్టం వస్తే మీరు ఎన్టీ రామారావు గారిని తీసుకోండి నందమూరి బసకతామారావు హాస్పిటల్ పెట్టారు అలాగే ఏదన్నా సరే అలాగా జనానికి ఉపయోగపడే మంచి పనులు అయితే చేస్తే కనుక ఎంత బాగుండేది కోవిడ్ టైంలో మీరు కూడా ఏంటంటే ప్రజలకు ఏవైతే కావాల్సి వచ్చినాయో మీ పార్టీ తరపున కావచ్చు లేకపోతే మీకు చాలామంది మీరు పిలుపునిస్తే చాలామంది స్వచ్ఛందంగా వచ్చి చేసే వ్యాపారస్తులు ఉన్నారు పార్టీ కార్యకర్తలు ఉన్నారు మీరు వాళ్ళందరినీ కూడా ఎంతో కొంత మీరు ఆంధ్రప్రదేశ్ జనానికి మంచి చేయండి అని కనుక పిలుపునిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మేము ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పేవాళ్ళం కానీ ఆయన అలా చేయకపోగా ఎంతసేపు గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో వాళ్ళని దూషించడం మొదలుపెట్టారు లేకపోతే చేసే పనులు విమర్శించడం మొదలుపెట్టారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి ఆలోచించండి అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఎక్కడ ప్రపంచంలో పెద్ద దేశం లేదు చిన్న దేశం లేదు ఈ కోవిడ్ టైంలో ఎంత బాధలు పడ్డారు ఎంతమంది చనిపోయారు ఎన్ని కుటుంబాలు వీధిని పడ్డాయి మీరు కనుక మీ పార్టీ తరపున కనుక ఎంతో కొంత సేవలు కనుక చేసి ఉంటే కనుక ప్రజలు నిజంగా గుర్తుపెట్టుకునేవాళ్ళు వయసు రీత్యా కావచ్చు ఎందుకంటే ఆయనకి ఇంకా చాలా వరకు నాకు తెలిసినంత వరకు పెద్ద ఆయన అవుతున్నారు ఏదన్నా పార్టీ పగ్గాలు వేరే వాళ్ళకి అప్పచెప్పి పార్టీని నడిపించాలని చెప్పేసి మేము ఆశ వ్యక్తపరుస్తున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి